మేము ఒక 100 మంది మేము ఉంటే 1000 మంది వాళ్ళు ఉన్నారు. అందుకే మేము వాళ్ళని ఏం అనలేకపోతున్నాం, ఏం చేయలేకపోతున్నాం. మాతో పాటు వాళ్ళు అక్కడ నించున్నా సరే, ఇప్పుడు అవతల వ్యక్తి అవతల ఓనర్ మాకు డబ్బులు ఇచ్చినాయి కూడా, మేము ఆఫ్ తీసుకొని వాళ్ళకి ఆఫ్ ఇవ్వాల్సి వస్తుంది. వాడిని అక్కలి వాడైనా సరే ఆఫ్ ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే అక్కడ నుంచి మా ఆటో కదలనివ్వరు, మా పైన దాడి చేస్తారు. మేము ఇంకెవరు చెప్పుకోలేము. వాళ్ళు ఏంటంటే పొద్దునంతా ఒకలాగా ఉంటారు, సాయంత్రం అయ్యేసరికి చీరలు కట్టుకొని బయటకు వెళ్తారు. టీ షర్ట్ల పైన చీరలు కట్టుకోవడము, మొగల చెప్పులు వేసుకోవడము, అంత మిస్బిహేవ్ అంటే వాళ్ళని చూస్తే అసలు అమ్మో భయ డేంజర్ గా ఉంటారు. అసలు వాళ్ళు మేమే భయపడతాం వాళ్ళని చూస్తే. అంతటే వాళ్ళు చేసే ఇట్లాంటి అరచకాల వల్ల అసలైన ట్రాన్స్జెండర్స్ కి ఒక పేరు వచ్చింది, బ్యాడ్ నేమ్ అన్నది. మీరు ఏం చేయలేరు వాళ్ళని? మేము ఏం చేయలేము, ఎందుకంటే మేము 100 మంది ఎక్కడ, 1000 మంది వాళ్ళు ఎక్కడ. ఇంకొకటి, మేము ఆల్రెడీ సర్జరీ చేయించుకొని టోటల్ గా మాదంటూ ఒక ఓపిక అన్నది, ఒక ఎనర్జీ అన్నది తగ్గిపోతుంది. వాళ్ళు మొగోళ్ళు, మేము ట్రాన్స్జెండర్స్, మేము వాళ్ళని అసలు ఏం చేయలేము. వాడు ఒక్కడుంటే మేము 10 మంది ఉన్నా సరే వేస్ట్ అక్కడ. అదే అంటే ఒక అబ్బాయిని ఒక ట్రాన్స్జెండర్ అటెంప్ట్ చేస్తారని చెప్పి అంటారు. మాది అట్లా ఏముండదు అన్న. సరే ఒకటి జెన్యున్ గా అడుగుతాను నేను, సో శారీ ఎలా కట్టుకుంటారు? నార్మల్ ఒక అమ్మాయి వెళ్తుంది బయట, సో ఆంటీ వెళ్తుంది, ఎవరు వాళ్ళు శారీ ఎలా కట్టుకుంటారు, మీరు ఎలా కట్టుకుంటారు? ట్రాన్స్జెండర్ సో ట్రాన్స్జెండర్స్ అయితే మొత్తం ఉన్నదని చెప్పి చూపిస్తారో చెప్పి అర్థం కాదు చాలా మంది. ఏళ్ళు చేతుకున్న 5 ఏళ్ళే సరిగ్గా లేవు. ఇప్పుడు అట్లాంటి అమ్మాయిలు కూడా మనం చూస్తున్నట్టయితే పబ్బులలో అని అక్కడని ఇక్కడని ఇక్కడిక్కడికి చెడ్డీలు మిడ్డీలు వేసుకొని తిరుగుతున్నారు. మరి వాళ్ళని ఏమంటారు? మన చేతుకున్న 5 ఏళ్ళు సరిగ్గా లేవు. కాబట్టి ముఖ్యంగా ట్రాన్స్జెండర్స్ పైన నిఘబెట్టి పాయింట్అవుట్ చేయాల్సిన అవసరం లేదు. మరి అట్లాంటి పద్ధతిలో కట్టు బొట్టులో ట్రాన్స్జెండర్సే ముందుంటారు, పూజలలో ట్రాన్స్జెండర్సే ముందుంటారు, ఏ దాంట్లోనైనా సరే ఒక ప్రేమ చూపించాలన్నా సరే ట్రాన్స్జెండర్సే ముందుంటారు. ఆఖరికి ఒక అబ్బాయి మోసం చేస్తే చచ్చిపోవడానికి కూడా వెనక కాడకుండా ట్రాన్స్జెండర్సే ముందు స్టెప్ ఉంటారు. కానీ మరి చాలా మంది అమ్మాయిలు కూడా అట్లా లేరు కదన్న. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఎవరి స్టైల్ వాళ్ళది. ఇప్పుడు నేను వచ్చేసి నాకు వచ్చేసి ట్రెడిషనల్ గా నాకు ఇష్టం, లైక్ కట్టు బొట్టు నాకు సాంప్రదాయ పద్ధతిగా ఉండడం నాకు ఇష్టం. ఇప్పుడు మా దాంట్లో ఇంకా అవతల వ్యక్తికి పంజాబీ డ్రెస్ వేసుకోవడం ఇష్టం, ఇంకొక ఆమెకి మిడ్డీ టీ షర్ట్ వేసుకోవడం ఇష్టం, ఇంకొక ఆమెకి మొత్తం ఇప్పుకొని ఉండడం ఇష్టం. ఇప్పుడు అమ్మాయిలు కూడా అట్లానే ఉన్నారు కదన్న. ఇప్పుడు ఒక అక్క వచ్చేసి మంచి పద్ధతిగా నీట్ గా రెడీ అవుతుంది అమ్మవారి లాగా, ఇంకొకళ్ళు వచ్చేసి మిడ్డీలు చెడ్డీలు వేసుకుంటారు, ఒకళ్ళు అయితే చున్నీలు లేకుండా తిరుగుతారు, ఇంకొకళ్ళు అయితే అసలు ఇంకా బెడ్రూమ్ లో భర్తకు చూపించేటివి ఇంకా బయట పబ్లిక్ లోకి వెళ్ళి చూపించేస్తున్నారు. మరి వాళ్ళని ఏమంటారు? సొసైటీ అది, ఉంటున్నారు అంతే. ఇంకా మనం ఎవరిని జడ్జ్ చేసే రైట్స్ లేవు. ఈ రోజు ఎట్లా అంటే, ఈ కాలం ఎట్లుందంటే, మనం న్యాయంగా మాట్లాడినా సరే అది అన్యాయం అయిపోతుంది, మంచి చెప్పినా చెడు అయిపోతుంది. కాబట్టి మనం ఒకరికి చెప్పొద్దు, ఒకరితో మనం అనిపించుకోవాలి. అంటే మీ లైఫ్ లో మీరు చాలా బాధపడ్డారు, ఎందుకంటే చాలా ట్రోల్స్ నడిచేంతకు మీ పైన. సో ఎట్లంటే ఒక చాలా అంటే చాలా ఇరిటేషన్ అయినట్టున్నారు ఒకప్పుడు. అవన్నీ చేసుకుంటా, పోరాడుకుంటా, కొట్లాడుకుంటా ఈ పొజిషన్ దాకా వచ్చారు. సో ఎట్లా అనిపిస్తుంది అంటే ఒకప్పుడు మీ పై ట్రోల్స్ చేసిన వాళ్ళు అదే వ్యక్తులు మళ్ళీ మీతో మీ దగ్గరికి రావడం? చాలా బాగా మాట్లాడతారు. మన ట్రోల్స్ చేసిన వాళ్ళు కూడా ఇప్పటికి ఫోన్ చేసి అమ్మ అమ్మ అని చెప్పి ఇజ్జతిస్తారు, బాగా మాట్లాడతారు. నాకేం బాధ లేదన్నా సరే, వాళ్ళకి చేతగాక ట్రోల్స్ చేసిన పైన బతికిరాని అనుకుంటా, పోనీ ట్రోల్ అందుకే ఒక ఫేమ్ అయినానేమో అనుకుంటా. ట్రోల్ చేసినా ఎడ్జ్ చేసినా సరే అన్న, కెమెరాలో చూసింది వేరు, ఆన్ ఆఫ్ కెమెరా చూసింది వేరు. జెన్యున్ గా ఇప్పుడు మీరు కూడా నన్ను వీడియోస్ లో చూసి అబ్బాయి ఇది ఏందో అని అనుకున్నారు. రియల్ గా ఫేస్ టు ఫేస్ మాట్లాడితేనే కదా అవతల వ్యక్తి ఎట్లాంటి వాళ్ళు, వాళ్ళ మాటలు ఎట్లాంటివో, వాళ్ళ మర్యాద ఎట్లాంటిదో అవతల వాళ్ళకు కూడా తెలుస్తుంది. కాబట్టి నేను అసలు కెమెరాలో ఉన్నాయి, అసలు మొత్తం కెమెరా ఆన్ అయిందంటే ఎవడైనా సరే నటించేస్తాడు. ఈ రోజు రేపు స్మార్ట్ ఫోన్ ఆన్ చేస్తేనే నటించేస్తారు. ఫోన్ ఏందన్న, ఈ రోజు రేపు అసలు లైఫే నటన అయిపోయింది. కెమెరా ఆన్ ఉన్న నటిస్తారు, కెమెరా ఆఫ్ ఉన్న నటిస్తున్నారు. ఈ రోజు రేపు అసలు జెన్యున్ రియాలిటీ అనేది అసలు ఎక్కడా లేదు, ఫేక్ సొసైటీ, ఫేక్ పీపుల్ అని అర్థమైపోయింది. అంటే ఇంత ముందుకి రీల్స్ కానీ ఇన్స్టా కానీ ఏది ఓపెన్ చేసినా మీద ఒక బ్యాచ్ ఉంటుండే, ఒప్పల్ బాలు కానీ మీరు కానీ. సో చాలా రోజులు అవుతుంది మీ అందరిని ఆ తెరపైన చూడక, అసలు ఏమైంది? ఏం లేదని, ఎవరు బిజీలో వాళ్ళు. నేను వచ్చేసి ఇంకా టోటలీ నా లైఫ్ ఇప్పుడు ఎక్కడ మలుపులు తిరిగిపోతుందో, ఏమైపోతుందో, ఏమైపోతానో నేను అసలు కంటికి కనిపిస్తానో కనిపించానో కూడా అర్థం కాని స్టేజ్ లోకి వచ్చేసిన ఇంకా నేను. ఆల్రెడీ ఇప్పుడే చెప్పారు మా మదర్ వీళ్ళందరూ నా పైన చాలా. అక్కడదాకా నేను అక్కడదాకా అయితే ఏం చేసుకున్నాను, ఎందుకంటే నన్ను నమ్ముకున్న ఫ్యామిలీ ఉంది. ఆయన కోసం నేను ఏదో చేసుకుంటే నా ఫ్యామిలీ, ఆయనకేముంది, నేను చచ్చిపోయింది అనుకో. మా అంటే ఒకవేళ నిజంగా జెన్యున్ గా ప్రేమ ఉన్నాడైతే ఒక ఫుల్ బాటిల్ తాగుతాడు, 2 రోజులు బాధపడతాడు, 3 రోజులు బాధపడతాడు, 4 రోజు ఇంకో పిల్లని చూసుకుంటాడు. నేను మొన్న వదిలేస్తానే 2 రోజులనే వేరే పిల్లలకి మెసేజ్ చేయడం స్టార్ట్ చేసి. మీకు ఎట్లా తెలుసు?
అంటే వేరే వాళ్ళు నాకు ఫార్వర్డ్ చేసిన అంటే ఇట్లా లైక్ మీ ఒక రిలేషన్ మెంబర్ అంటే మీ హస్బెండ్ నాకు ఇట్లా మెసేజ్ చేస్తున్నది అని చెప్పి, ఎందుకంటే అమ్మాయిలకు కూడా తెలుసు అబ్బాయిలకు ట్రాన్స్జెండర్స్ కూడా తెలుసు, ఎందుకంటే ఆల్రెడీ ఒక ట్రాన్స్ నే పెళ్లి చేసుకుని మోసం చేసిన అంటే వీడు ఇంకేం చేస్తాడు ఎదుటి వాళ్ళని అని చెప్పి అతను పైకి ఫైట్ చేసే ఆలోచన నాకు అస్సలు లేవు. ఎందుకంటే తను ఒక్కడ ముఖం నేను చూడట్లే, వాళ్ళ మమ్మీ డాడీ మంచోళ్ళు అన్న, ఇప్పుడు ఇతనితో ఫైట్ చేస్తే వాళ్ళ మమ్మీ డాడీ సఫర్ అవ్వాల్సి వస్తుంది. వాళ్ళ మమ్మీ డాడీ సఫర్ అవ్వడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే వాళ్ళు ఎక్కడ కష్టం చేసుకోనో ఎక్కడనో తిని ఎక్కడనో ఉంటున్నారు. అట్లాంటి వాళ్ళ ఫ్యామిలీని రోడ్కి ఇవ్వడం పద్ధతి కాదు, ఎందుకంటే అట్లాంటి ఫ్యామిలీ మనకు కూడా ఉంది. ఈరోజు నేను వాళ్ళ ఫ్యామిలీ బజార్లో ఇస్తే రేపు నా ఫ్యామిలీ బజార్లో పడుతుంది, కాబట్టి నేను తనతో ఫైట్ చేసే ఓపిక నాకు ఉంది, ఆయనతో ఫైట్ చేసే రైట్స్ ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి, నా దగ్గర ప్రతిదీ నా దగ్గర ఉంది, కానీ నాకు అవసరం లేదు. దేవుడు అనేవాడు ఉన్నాడు, ఈరోజు నువ్వు నన్ను మోసం చేసినావు అని చెప్పి విర్రవేగిపోతున్నావు, మొగోడిని నేను ఏమన్నా చేసుకోవచ్చు అని చెప్పి, కానీ దేవుడు ఒక్కసారి నేల కొట్టిండు అనుకో ఎంతటి మొగోడైనా సరే నేలబడాల్సిందే. అంటే మనుషులు బాధ పెట్టుకుని చెప్తున్నావు ఇవన్నీ. బాధ ఏముందన్న, అన్ని అంటే బాధ అయితే ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే ఎంతో నమ్మిన ఎన్నో హోప్స్ పెట్టుకున్న ఎక్కడ ఏదో చేయాలి అని అనుకున్నాం, మేబీ ఫ్యూచర్లో ఇంకా నా తలరాతలో లేడ్ అవుతాను, ఆయన తలరాతలో వేరేలో ఉన్నారు, నా తలరాతలో ఇంక ఇక్కడికి ముహింపు అయిపోయింది. ఎంత బతిలాన్నా ఎంత ఉంటున్నా కూడా నువ్వు సమస్య ఎందుకంటే ఇది ఒక జర్నీ, లైఫ్ అనేది ఒక జర్నీ, ఆయన స్టాప్ వచ్చింది ఆయన దిగిపోయిండు అంతే అంతే. ఇంకా నెక్స్ట్ వరకు అవకాశం ఉందా? నెక్స్ట్ బస్ స్టాప్ వచ్చే అవకాశం లేదు 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 నెక్స్ట్ స్టాప్ లచ్చేతు లేదు. ఆల్రెడీ ఒకతనే బస్ ఎక్కుతుండు దిగుతుండు ఎక్కుతుండు దిగుతుండు లాస్ట్ కి దిగిపోయినట్టు లైఫ్ స్పాయిల్డ్ అయిపోయింది. ఇంకా అట్లాంటి ఆలోచనలు లేవు. ఇంకా మళ్ళా మళ్ళా నేను మా అమ్మ నాన్నని బాధ పెట్టాల్సిన ఉద్దేశం లేదు, ఎందుకంటే ఇతని వల్లనే మా పేరెంట్స్ కూడా చాలా బాధపడి చాలా సఫర్ అయ్యారు. అంటే మీ ఇంట్లో తెలుసు ఇట్లా చేసుకుంటున్నా పిల్ల అని చెప్పి చెప్పినావా? మా ఇంట్లోనే ఉండన్న మేము 3 మంత్స్. మీ ఇంట్లోనే ఉండే? మా ఇంట్లో మమ్మీ డాడీతోనే మేమిద్దరం కూడా ఉండే కలిసి మెలిసి, ప్రతి దాంట్లో తను పాల్గొన్నాడు అన్నిట్లో, అంటే లైక్ అంత మంచిగానే ఉన్నాడు. ఇంకా లాస్ట్ ఫైనల్ గా అంటే అబ్బాయి వాళ్ళ ఇంట్లో చెప్పి నీ దగ్గరకు వచ్చాడు. వాళ్ళ ఇంట్లో కూడా తెలుసు నాతో. ఇప్పుడు ప్రజెంట్ సిచువేషన్ ఎట్లా ఉంది వాళ్ళ ఇంట్లో నుంచి కానీ మీకు ఏమన్నా? వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమన్నట్లే, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసు అతనిదే తప్పు అని చెప్పి, అతని మాటలు ఎట్లుంటాయో, తన టార్చర్ ఎట్లుంటదో, తను కొట్టడం ఎట్లుంటదో అన్ని తెలుసు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి. కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాగా ఇంకో ఈ గాయాలు ఎంత అయ్యాయి, నేను ఇంతగా డిస్టర్బ్ అయినా అంటే అసలు చాలా, అసలు నేను నా ఒక లైఫ్ ఎట్లా ఉండేది ఎట్లా చేసేసిండు, అసలు ఒక ఒక కళలాగా చేసేసిండు. అసలు ఒక 1 ఇయర్లోనే టోటలీ ప్రశాంతిని మార్చేసిండు. అసలు ఎంతో మంచి లైఫ్ రాకుండా ఉన్నా అయిపో, నాకు అసలు ఇట్లాంటివి ఇంట్రెస్ట్ లేవు అని చెప్పి నా అంతకు నేను బతికేదాన్నేమో, అనవసరంగా వచ్చి నా లైఫ్ మొత్తం ఆగం చేసి ఈరోజు మొత్తం నన్ను రోడ్కి ఎక్కించేసి టోటలీ స్పాయిల్ చేసి వెళ్ళిపోయాను. ఒకవేళ అతనే నీ లైఫ్ లో ఉంటే, పేరేం పేరు సతీష్ కదా? కాదు కాదు భరత్, భరత్ సారీ. ఆ భరత్ నీ లైఫ్ లో ఉంటే ఏ విధంగా చూసుకునేదాన్ని నేను? అంటే చాలా బాగా చూసుకునేది. భార్య తల్లి కాదు, కానీ తల్లి తల్లి కంటే ఒక ఒక రెట్ అంటే ఒక స్టెప్ కిందికైనా సరే నేను చూపించేదాన్ని, ఎందుకంటే ఏ భార్య కూడా ఏ భర్తకు తల్లి అవ్వదు. తల్లి ప్రేమ ముందు ఏ భార్య ప్రేమ కూడా వేస్ట్, ఎవరి ప్రేమ అయినా వేస్ట్, కానీ వాళ్ళ అమ్మ చూపించే ప్రేమ కంటే ఒక స్టెప్ కిందికైనా సరే నేను చూపించేదాన్ని. పిల్లల్ని అడాప్ట్ చేసుకుని ఒక ఫ్యూచర్ లో ఒక మంచి పేరెంట్స్ గా గుర్తింపు తెచ్చుకునే వాళ్ళం. కానీ ఈరోజు ఆయన లేకపోయినా సరే నా భర్త చచ్చిపోయిండు, నేను ఒక బాబునన్న పాపనన్న అడాప్టెడ్ చేసుకొని తల్లి అయినా తండ్రైనా నేనయ్యి నేనే నించుని నేనే వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తుని ఇస్తా, ఒక మంచి తల్లిలాగా నించు ఉంటా. ఆల్రెడీ మీరు ఇప్పుడు అనుభవించున్నారు, సో ఇంకా చాలా మంది ఉంటారు బయట ప్రజలు, వాళ్ళు వాళ్ళు చెప్పాలంటే ఏం చెప్తారు మా ఛానల్? నేను ప్రతి ట్రాన్స్జెండర్కి చెప్పేది ఒకటే, మనం ఎంచుకున్న పర్సన్ కరెక్ట్ అయితే మన అదృష్టం చాలా మంచిది, ఇంకా మనం అంతకంటే పుణ్యం చేసుకునేది వేరేది ఏం లేదు. మనం ఎంచుకున్న పర్సన్ రాంగ్ అయితే ఇంక ఇట్లాంటివన్నీ జరుగుతాయి. ఇలాంటి వేస్ట్ గాలని మాత్రం నమ్మకండి. ఈరోజు నన్ను మోసం చేసిన ఎవరైతే నాతో అంటే లైక్ మొన్నటిదాకా నాతో ఉన్న వ్యక్తి నా హస్బెండ్ అని చెప్పి నేను చెప్పుకున్నా, నా వైఫ్ అని చెప్పి ఆయన చెప్పుకున్నాడు, కేవలం నా ఇంకా నా దృష్టిలో అయితే ఆయన చనిపోయిండు, ఇంకా ఆయన ఎవరితోనున్నా ఎక్కడ ఉన్నా నాకైతే సంబంధం లేదు. భరత్కి అయితే నేను ముఖ్యంగా చెప్పేది ఒకటే, ఎక్కడ ఉన్నా సరే జాగ్రత్తగా ఉండి, ఎందుకంటే నా చేతిలో ఉన్న రోజులు నా బంగారం కంటే ఎక్కువ చూసుకున్నా, ఈరోజు నా చేయి నుంచి నా బంగారం ఇంకొక దగ్గరికి వెళ్ళిపోయింది, కాబట్టి ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉండేది. కన్నా అని పిలిచి ఒకసారి చెప్పన్నా, మీడియా ద్వారా అయితే చెప్పేది ఒకటే, కన్నా ఎక్కడున్నా మంచిగా ఉండు, ఇప్పుడైతే నేను నీ పక్కన లేను, నా పక్కన ఉన్న రోజులు అయితే నేను చాలా బాగా చూసుకున్నా, ఎప్పుడు నేనైతే నీతో ఇంకా లేను, నీ పక్కన ఈ కన్నా నువ్వు చూడలేవు ఇంకా, ఎందుకంటే నేను ఈరోజు ఉన్నా రేపు ఉండను ఉండకపోవచ్చు, ఎవరితో ఉన్నా హ్యాపీగా ఉండు, అమ్మ వాళ్ళని బాగా చూసుకో,
నాకు చేసినట్టు మోసం మాత్రం ఎవరికి చేయకు, లవ్ యూ కన్నా బాయ్రా. ఓకే ప్రశాంతి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో లైఫ్లో హ్యాపీ ఉండాలని ఇంకా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ. అతి తక్కువ పెట్టుబడి అత్యధిక లాభం, 4 సంవత్సరాలు పైబడి పెరిగిన శ్రీకంధం చెట్ల ఫ్లాట్లు మై హోమ్ స్మార్ట్ సిటీ, అమెజాన్, జాన్సన్ అండ్ జాన్సన్ అండ్ పిఎన్జీ కంపెనీస్ దగ్గర. స్పాట్ రిజిస్ట్రేషన్ అండ్ మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి శుభప్రదం ప్రాజెక్ట్స్ 9100007255.